అండ్ వెల్కమ్ బ్యాక్ టు టీమ్ బిజీ. అండ్ ఈ రోజు మనం అయితే ఆడబోతున్నాం జిమ్ సిమ్యులేటర్ 24. అండ్ జిమ్ సిమ్యులేటర్ లో నేనైతే ఒక జిమ్ ఓనర్ అనమాట. మొన్నటి వరకు మనం కార్ ఫర్ సేల్ ఆడాం, దాంట్లో నేను కార్ డీలర్షిప్ ఓనర్. ఇప్పుడు నేను జిమ్ సిమ్యులేటర్ ఆడబోతున్నా, దాంట్లో నేను ఒక జిమ్ ఓనర్ అనమాట. మనం జిమ్ పెట్టబోతున్నాం, జనాలతో జిమ్ చేయించబోతున్నాం, వాళ్ళని హెల్తీగా కండలు పెంచేలాగా తయారు చేయ. నాకు లేదనుకో పెంచుతాను, లేదు తప్పకుండా పెంచుతాను. ఎడిటర్ ఇది లాగ్ ఇంత పెద్దది చేయం. అండ్ వచ్చేసాం మనం జిమ్ సిమ్యులేటర్ లోకి. అండ్ ఏంటర్ ఇదేనా, ఏంటి ఇదేనా ఇప్పుడు నా జిమ్ ఊరి? ఇంకమ్మ ఎక్విప్మెంట్ అంతా ఎక్కడే పెట్టుంది కదా మామ. L2 ఫస్ట్ బై జిమ్, ఇది ఎల్ల కాదురా, ఇది మన జిమ్ వైపు చూపిస్తుంది. ఓయ్ కార్ ఫర్ సేర్లో కార్లు ఎక్స్ ఈ జిమ్మా ఏమో నాకు తెలీదు. యూ ప్లేస్ యాడ్ హియర్, బిల్డింగ్ లేని మామ ఇంత పెద్దగా ఉన్న, యూ ప్లేస్ యాడ్ హియర్. ఓ బాయ్ ఓ బాయ్. అండ్ మనకి ఇటు సైడ్ మూల అయ్యో మనం టాస్క్లు చేయాలంట. బై ఓవర్ ఫస్ట్ జిమ్, మనం జిమ్ పెట్టాలంటే ముందు జిమ్ ఒక ప్లేస్ కొనాలి కదా. సో ఆ ప్లేస్ ఇది అనమాట. రిక్వైర్డ్ లెవెల్ 1. ఓకే మనం లెవెల్ 1 యో జిమ్ నుంచి వెళ్తున్నాడు బ్రో. మ్యానర్స్ లెస్ ఫెలోస్ ఫర్ సేల్ ఫస్ట్ జిమ్ అంట. రిక్వైర్డ్ లెవెల్ 1 $5. డబ్బులు ఉన్నాయా మన దగ్గర? $30 ఉన్నట్టు ఉన్నాయి మామ. 330 పక్కన డాట్ అయితే ఉంది. జిమ్ డర్టీనెస్ 11%. మనం జిమ్ స్టార్ట్ చేద్దాం గైస్. నో నాట్ ఫర్ హెల్తీ చేయటం పీపుల్. మర్చిపోకూడదు బ్రో, రోల్ ప్లేన్ బ్రేక్ చేయకూడదు బ్రో. ఐఎమ్ పర్ఫెక్ట్ జిమ్ ఓనర్ ఇప్పుడు. సో చలో ఫస్ట్ జిమ్ మీ బై చేయాలి. ఈ కొట్ట కొనేసానా జిమ్ అక్కడికి వెళ్ళి ఈ కొడితే వా. ముందు వెళ్ళి ప్లేస్ తీసుకొని దాన్ని లీజ్ తీసుకోవడం అంటే బ్రో 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 సర్లే దీనికి జిమ్ పెడదాం. ఏం పెడదాం? MBG ఫిట్ జోన్. జోన్ ఫిట్ బాగా పెట్టానా పేరు? నేను ఇది ఇప్పటికిప్పుడే ఆలోచించాను పేరు. అండ్ లోగో అంట మామా ఇదే పెడదాం మామా. ఎద్దులు కొమ్ము, ఎద్దులు పెడితే బాగోదేమో, ఇదే పెడదాం. బాగుందనా రంగు? ఎప్పుడు రెడ్ కలర్ పెడదు బాబోయ్. ఇది బాగుంది, ఇది బాగుంది. ఓకే సో ఇది పెట్టాను. సెట్ లోగో అండ్ నేమ్, ఎస్కేప్ టు అప్లై. ఓకే నేనైతే ఫైనల్లీ ఓనర్ అయ్యాను MBG ఫిట్ జోన్కి. మీకు స్వాగతం. ఇంకా ఎవరైతే జాయిన్ క్లియర్ పేపర్స్ ఆన్ ద గ్లాస్ అంట. క్లీన్ పేపర్స్ ఆన్ ఏదిరా? ఓ షిట్ మ్యాన్, లోపల నుంచి క్లియర్ చేయాలి మ్యాన్. కాగితం ముక్కలు ఎక్కడ కూడా ఏరకూడదు. ముందు అన్నీ తీసేద్దాం. ఇటు తీయాలి. ఎన్ని 8 పేపర్లు ఉన్నాయంట. ఇటు కూడా ఉన్నాయి మామ. ఎవరు ఈ క్యూట్ లిటిల్ లేడీ ఇలా వెళ్ళిపోతుంది? సర్లే ఇవన్నీ ట్రాష్ చేయాలా బాబోయ్? రియలిస్టిక్గా గేమ్ చేయమంటే ఎన్ని పనులు చెప్తాడు మామ. ఎత్తురా చెత్త ఎత్తు. ఇది తీసుకెళ్ళి పట్టుకొని డస్ట్బిన్లో పడేయటం లాంటివి ఏమి ఉండవా? ఇందులో ఓన్లీ ఎక్స్ కొట్టడం, ఈ కొట్టడమేనా? ఓకే మొత్తం ఈ చెత్త ఎత్తాను. తర్వాత కలర్ ట్రాషెస్ ఇన్ ద జిమ్. గబ్బు నా కొడుకులో ఉన్నారే, అంగో చేయించేస్తున్నాడు మామ. మనతో ట్రాష్ పని చేయించేస్తున్నాడు వీడు, రద్దు పని. అయ్యో అది అర్థమా, ఇంకా అలవాటు అవ్వలేదు గైస్, సారీ గైస్. నేను చాలా బాగా పనిచేస్తాను గైస్. మెటల్ బాక్స్ పడేలా కింద పడేస్తామని పగల కొట్ట వచ్చిందా బ్రో? బొలే ఫిట్నెస్ మోడల్స్ ఉన్నారు బ్రో ఈ NPC చూస్తుంటే. మామూలుగా లేదుగా, జిమ్ పెట్టిన తర్వాత చాలా కలర్ఫుల్గా ఉంటుంది అనిపిస్తుంది. జిమ్ జోష్ వస్తుంది బ్రో, పరుగులతి. ఓ మంచి పాట వేసుకుంటే బాగుంది బ్రో. ఈ పాటలు ఈ చెత్త ఇవన్నీ ఎత్తుకోండి. ఇంకా ఎన్ని ఉన్నాయరా? 6 పడేసాను, 7. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ చెక్క డబ్బా. చెత్త క్లీన్ చేయటం. నెక్స్ట్ క్లీన్ ఫుట్ ప్రింట్స్. ఎలా కనబడుతున్నాం మామా? ఓకే ట్యాబ్ ప్రెస్ అండ్ హోల్డ్ ప్రెస్ ట్యాబ్ సెలెక్ట్ ట్యాబ్ క్లీన్ అంట. ఓకే బ్రో ట్యాబ్ పట్టుకోవాలి, క్లీనర్ని పట్టుకోవాలి, దీని దగ్గరికి వెళ్తే క్లీన్. ఓకే సార్ ఎటువంటి చేసుకునే ఉన్నాం. జిమ్ ఆర్డర్ అవ్వాలనుకున్నాను, జిమ్ కూలోని చేస్తారు. అయిపోయిందా? వావ్ నేను సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఒక జిమ్ కొన్నాను. ఆ జిమ్ను మొత్తం రెడీ చేశాను, అంటే ఒక ప్లేస్ని రెంట్కి తీసుకున్నాను. నీట్గా దానికి బ్రాండింగ్ చేయించాను MBG ఫిట్ జోన్ అని చెప్పి. మొత్తం క్లీన్ చేసి అంతా ఫ్లోరింగ్ అంతా బాగున్నాయి. మన జిమ్లో ఏమి ఉన్నాయి, దీని అంకలు ఏమి ఉన్నాయి మామ? యూ నీడ్ టు బీ ఆన్ లెవెల్ 3 అంటే ఇది ఓపెన్ చేయాలంటే. ఇది మెన్స్ లాకర్ రూమ్ అంట. ఒకటి అమ్మ ఇదేంది బ్రో, మన జిమ్ సైజ్ అంత ఉంది లాకర్ రూము.
ఏం చేసుకుంటారా ఫోన్లు పెట్టుకోటాక. ఓకే ఇది ఇదేంటి ఉమెన్స్ లాకర్ రూమ్. ఓ మందగా జిమ్ ఎవరో ఉండరు కదా. ఇదేంటి మామ ఏదో కుక్క పిల్ల బొమ్మ ఇది వస్తుంది ఐకాను అటు ఇటో ఉంది. సరే సరే మనం డీవియేట్ అవ్వద్దు. మనం అయితే ఫస్ట్ యూస్ కంప్యూటర్ అంట. ఓకే ఇక్కడికి వచ్చాను యూస్ కంప్యూటర్ ఈ కొట్టాలి. అండ్ యో ఇది నాకు చాలా టాస్క్లు అయితే ఇచ్చాడు మామ. బై అట్లీస్ట్ 2 ఎక్విప్మెంట్. ఎక్విప్మెంట్ ఎక్కడ కొనాలి? షాప్లో కొనాలా? షాప్లో. ఓకే ఫస్ట్ అన్నీ ఉన్నాయి బ్రో దీంట్లో. బై స్టేషనరీ బైస్కిల్ అంట. ఓకే బెంచ్ ప్రెస్ ఉంది, డంబుల్ స్టాండ్ ఉంది, లాట్ పుల్ ఉంది. అబ్బా మీరు ఏమన్నా పేర్లు తెలుసుకోవాలంటే గేమ్ ఆడటం వల్ల ఇదే అడ్వాంటేజ్. మనం ఎక్విప్మెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్విప్మెంట్ పేరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు స్టేషనరీ బైస్కిల్ అంట, థ్రెడ్మిల్ అంట, యోగా మ్యాట్ తెలిసింది నాకు. బెంచ్ ప్రెస్, బెంచ్ ప్రెస్ ఏంటి మళ్ళీ ఉంది, పైన ఉంది, కింద ఉంది, ఈ దింగి దింగి తేడా ఏంటి ఏమో. ఓ ఇదేమో పెక్ డెక్ అంట మామా. లెగ్ కర్ల్ చేసి చాలా రోజులు. లెగ్ ఎక్స్టెన్షన్. ఫస్ట్ మనం బేసిక్ ఎక్విప్మెంట్ కొందాం. ఓకే ఒక బెంచ్ ప్రెస్ తీసుకుంటాను, డంబుల్స్ తీసుకుంటాను, చాలు. మన రెండు ఎక్విప్మెంట్ కొన్నాడు. అండ్ నెక్స్ట్ బై 4 చేంజింగ్ క్యూబికల్స్ ఫ్రమ్ లాకర్ రూమ్. లాకర్ రూమ్ చేంజింగ్ క్యూబికల్స్ 4 కొనాలి. 1, 2, 3, 4. నా దగ్గర $30 ఉండాలి. ఓ ఈ 30,000. సారీ మామ నేను ఎప్పుడు కరెన్సీ చూసుకోను. బై ట్రాష్ క్యాన్స్ ఫ్రమ్ ఎక్స్ట్రా స్టాబ్. ట్రాష్ క్యాన్స్ 2 కొన్నాను. ఓకే ప్రెసెంట్ హోల్డ్ ట్యాబ్. ఓకే బిల్డ్ టూల్, అది బిల్డ్ చేయటానికి అనమాట. ఓకే అర్థమైంది. ఆ ట్యాబ్ నొక్కాలి, బిల్డ్ టూల్ నొక్కాలి, బెంచ్ ప్రెస్. ఓకే ఇది పెట్టడం ఏంటి? ఓకే ఇక్కడ పెట్టాలా? ఓకే బెంచ్ ప్రెస్ పెట్టాను. ఆ తర్వాత మళ్ళీ ట్యాబ్, బిల్డ్ టూలు, డంబుల్స్ది. ఓ మౌస్ స్క్రోల్ వీల్ చేస్తే తిరుగుద్ది. ఎక్కడ పెట్టుకున్నాం? ఓకే ఇప్పుడు ఇది మరీ మూలకైపోయినట్లేదు. ఎక్స్ కొట్టుకుంటే చాలా. వావ్ బిల్ టూల్ ప్రాపర్గా పొజిషన్ చేద్దాం మామా. ఇలా గోడ నుంచి కొద్దిగా దూరం పెట్టాలి. ఏంటి తల తగిలేసింది అనుకో అడిగి చాలా ఇబ్బంది. ఓకే ఇంకా దాంతోపాటు ప్లేస్ 2 చేంజింగ్ క్యూబికల్స్ ఆన్ ద మెన్స్ లాకర్స్ రూమ్. బిల్డ్ చేయాలి. లాకర్ రూమ్లోకి వెళ్ళి సెలెక్ట్ క్యూబికల్. ఓకే 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 ఇక్కడ నుంచి ఎంటర్ అవుతారు కాబట్టి ఇది ఇలా పెట్టాలన్నమాట. ఓకే అర్థమైంది. ఇంత ఎక్కడ పెట్టాలి? ప్లేస్ ట్రాష్ క్యాన్ ఆన్ ద మెన్స్ లాకర్ రూమ్. ట్రాష్ క్యాన్ మీకెందు ట్రాష్ క్యాన్ ఇలా ఏమైనా పడేసుకుంటారు. నెక్స్ట్ ఓహో సేమ్ అదే ఇక్కడ కూడా పెట్టాలి. ట్రాష్ క్యాన్ ఇక్కడ ఉంటే నేను మళ్ళీ ట్రాష్ క్లీన్ చేయమన్నాడు అనుకో ఈజీగా చేయగలను. ఇక్కడ చేంజింగ్ క్యూబికల్స్ పెట్టాలా లేడీస్ రూమ్లో? లేడీస్ రూమ్లో ఎవరికి కనబడకుండా పెడదాం. ఎప్పటికి చూసే ప్రసక్తే లేదు. అక్కడ బావా నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఇది ఇక్కడ పెట్టా కదా, ఇది కూడా తెద్దాం. యాక్సిడెంట్ అయ్యే విధంగా పెట్టాలన్నమాట మనం. లాకర్ రూమ్ సెలెక్ట్. మామా ఇప్పుడు దీంట్లోకి ఎలా వెళ్తారు మామా? అసలు ఇది ఇది చేసి డబ్బా క్లోజ్ చేసా. గేమ్లో గ్లిచ్ మామా ఇది, చూద్దాం. ఐ మీన్ నేను అనుకున్నట్టు వర్క్ అయితే కనుక అది గ్లిచ్ అవ్వాలి. బట్ చెల్లె నో ప్రాబ్లం. మేము ఉమెన్స్లో లాకర్ రూమ్. ఓ అప్పుడే కస్టమర్స్ వచ్చారు బ్రో 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 బ్రో. ఇందులో కూడా అందరూ అబ్బాయిలేనారా? హలో బ్రో యు వాంట్ స్టాండర్డ్ మెంబర్షిప్? ఇది లో స్టాండర్డ్ విఐపి స్టాండర్డ్ మెంబర్షిప్ రిజిస్టర్ పేమెంట్. ఓ బ్రో చాలా మంచిగా చెప్తా. పర్సనల్ ఐ ట్రైన్ యూ పర్సనల్లీ బ్రో. నీకేం కావాలి బ్రో? యు ఆల్సో స్టాండర్డ్ పర్సన్షిప్. నీ పేరేంటి? లియో విక్లిన్స్. యు ఆర్ బ్రో వెరీ నైస్ పర్సన్ బ్రో. స్టాండర్డ్ ఎందుకు? విఐపి తీసుకోవచ్చు కదా. పర్లేదు మామా మనకైతే ఇద్దరు కస్టమర్లు అయితే వచ్చారు మామా. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఓ వీడు చేంజింగ్ క్యూబికల్లోకి వెళ్ళాడు బ్రో. ఫస్ట్ వచ్చి రాగానే అవుట్ ఫిట్ చేంజ్ చేస్తున్నాడు బ్రో. బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నావుగా గుండెగాడివి నువ్వు. నేను గేమ్ స్టార్ట్ చేసినప్పుడు ఇటు నుంచి అటు నడిచికెళ్ళువా? చూడలేదు అనుకున్నావా? మీ తమ్ముడు అన్నయ్య. ఓ ఓ ఓ బ్రో 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 ఐ డోంట్ వాంట్ టు హర్ట్ యూ బ్రో బ్రో. అలా కొడితే తంతాడా? అరే రే ఆగరా బొమ్మది, రే రే బొమ్మది ఆగరా రే మామా. ఓ ఏం జరిగిందిరా?
బ్రో ఇప్పుడే జాయిన్ చేసుకున్నా బ్రో, అని వా మనకు ఒకటి పోయినా పర్లేదు. వీడు బ్రో వాట్ ద హెయిర్ బ్రో, మామా పోనీలే హెయిర్ అలా ఉంటేనే బ్రో యూ లుక్ మస్కులిన్ బ్రో. అది కొట్టు కొట్టు, ఇంకా వెయిట్ యాడ్ చేయ బ్రో, చిన్న పిల్లోళ్ళ చేయకు బ్రో. అది అది ఏంటి కనపడడం మానేసింది, అది 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 అట్లా కొట్టు. ఏయ్ మైండ్ టు మజిల్ కనెక్షన్ ఉండాలా, ఏంట్రా అసలు వీడి చేతులు ఎలా తిరిగిపోతున్నాయి, తప్పు కొడుతున్నావు, ఇది లెక్కకూడదు ఇలాగా, ఇది ఇలా రొటేట్ చేయనక్కర్లేదు, అలా పట్టుకుని ఇలా హోల్డ్ చేసి ఇంకోటి లేపు. అది అది అరే ఇలా ఇలా నేర్పిస్తున్నానో లేదా కస్టమర్, ఏ ఫస్ట్ లేడీ కస్టమర్, ఇడేంటిడు ఈడు వెళ్ళిపోతున్నాడు లోపలికి, అరే నువ్వెవడు, ఓకే ఇద్దరు కొత్త జాయిన్ ఇంకా మీరు, మేడం యూ లుక్ సో బ్యూటిఫుల్, యూ అండ్ స్టాండర్డ్ రిజిస్ట్రేషన్, ఓకే మీ పేరేంటి, గబ్రిలియానా, గొర్రెలాలా ఉంది ఇది, సర్లే ఏ నో 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 స్కోల్డింగ్ బ్రో, బ్రో యూ ఆల్సో కమ్ బ్రో, హలో మ్యాన్ వాట్ ఈస్ యువర్ నేమ్, ఐడాన్ ఎరిక్సన్, యు మై సన్, నీకు కూడా స్టాండర్డ్ కావాలా తీసుకెళ్ళు, ఓ మై గాడ్ వండర్ఫుల్, ఓరి అమ్మ వీళ్ళు అప్పుడే డర్టీ చేసేస్తున్నారు మామద, చెప్పుదేగా తుడుచుకుంది ఉంచా, కూలోన్ చేస్తున్నారా ఈడోడు గబ్బునా కొడక. అదేంటి సార్ అలా మాట్లాడతారు బ్రో, ఇది చేంజ్ చేసుకుని వచ్చి చేయాలి కదా బ్రో, ఏంట్రా జిమ్ స్టించ్ అంట, చిచ్చి చిచ్చి అమ్మ, ఏ రోజుకి ఆ రోజు బట్టలు ఉతుక్కొని ఈనాళ్ళ ఇలాంటి వాళ్ళు ఎందుకు మామ వాళ్ళు అసలు, చిచ్చి సంస్కారహీనులు. మామ ఏయ్ అది మామ ఏయ్ కనిపించట్లేదు నీ చేతులు డంబుల్లు, అది కొట్టు, అయిపోయింది అప్పుడే, అమ్మాయి చేస్తుంది కదరా, ఏ వచ్చి రాగాని ఏంట్రీ అవ్వారా, నువ్వు ఎన్నిసార్లు కొట్టించుకుంటారా నాతో, పని పాట లేదురా నీకు, జిమ్ ఓపెన్ చేసింది నేను ఎందుకు ఓపెన్ చేశాను రా జిమ్ము, సారీ అమ్మ ఇలాంటి వాళ్ళు ఉంటారనే మీకు సపరేట్ లాకర్ రూమ్స్ పెట్టి నేను చెప్తా, ఓ కొత్త కస్టమర్లు వచ్చారు, ఓకే బ్రో యు ఆర్ హాప్కిన్స్, ఓకే బ్రో యు వాంట్ స్టాండర్డ్ మెంబర్షిప్, వండర్ఫుల్ బ్రో, వెరీ ఎక్సలెంట్, రే నువ్వు నేను ఇందాకడ కదరా జాయిన్ అయ్యావు, యువర్ జిమ్ ఈ స్మిత్తా, రే ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ రిమెంబరింగ్ నేమ్స్ మామ, ఏంటి ఇప్పుడు మళ్ళీ ఫుడ్ స్టెప్స్ ఇవ్వచ్చు బ్రో, ఆడు గుండెగాడిని మాత్రం ఆయన బ్యాన్ చేయాలి బ్రో మన జిమ్లోంచి, చిచ్చి ఓ ఇదేంట్రా రే ఇరగొట్టేశారా, ఈ టూ టైడియా, ఓ ఇదేంటి ఇదేంటి ఈ టూ టైడియా ఆఫ్ ద మిషన్, వీడు మార్చుకోవట్లేదు ఎప్పటి నుంచో వస్తున్నాను, వీడు ఏదో తేడా ప్రవర్తిస్తున్నాడు మామ, అరే నువ్వేంట్రా ఏం చేస్తున్నావురమ్మ జిమ్కి వచ్చి, జిమ్ చేస్తున్నావు లేదురా, అందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారు రా, మేడం మేడం న్యూ జిమ్ మేడం, వీడు అటు వెళ్తున్నాడు ఇటు వస్తున్నాడు ఇటు వెళ్తున్నాడు, వీడు వెళ్ళిపోతున్నాడు వీడు వెళ్ళిపోతున్నాడు, ఆడికేమో గుండు మధ్యలో అడ్డంగా గీత గీసి ఉంది, వీడు గీత గీసలేదు, ఓ వీడు కొత్తడా, ఏ మీ ఇద్దరు కొత్తలు ఏంట్రా ఇంతమంది జిమ్ జాయిన్ అయిపోతున్నారు, జనవరి కదా మంచి గిరాకీ ఎక్కువ ఉంటుంది, ప్రతి ఒక్కడు మోటివేషన్ ఫీల్ అయ్యి, వీడి పేరేంటి మ్యాక్స్వెల్, యువర్ బ్రదర్ స్మెల్, యువర్ లియో గార్డెన్ బ్రో, గార్డెన్ గార్డెన్ లాగా ఉంది సార్ మీ హెయిర్ స్టైల్, భలే ఉన్నారు సార్, ఏంటి వీడు వీడు ఇప్పుడు వెళ్ళి చేంజింగ్ చేసుకోవచ్చు, అబ్బా మామా మొన్నటి వరకు వీడు కూడా అప్గ్రేడ్ అయినాడు బ్రో, ఏంటి డస్ట్బిన్ ఏమన్నా పడేశారా డస్ట్, అది ఎక్స్ట్రా ఇదేంటిది, ఏ పోటీ ఎంకమ్మా వీళ్ళు బట్టలు ఇప్పి బట్టలు కూడా పెట్టుకోవటం ఇంత బద్దగా ఏంటి ఇప్పుడు వీడికి, అరే నైస్ మామా నైస్ నైస్ నైస్, ఓకే ఈ లేడీస్ రూమ్ కూడా ఏమైనా పడేసారా ఎవరు ఉన్నారా, ఎవరు లేరురా నైస్, వీళ్ళు ఎలా వాడతారు చచ్చా చూడకూడదు బ్రో, యూ లుక్ వెరీ స్టైలిష్ బ్రో, నువ్వు జిమ్ చేస్తే నీ కండలు మండేలా చేస్తా బ్రో, వెనకాల ఇంకా బ్రో వేరే గిరాకీ ఎక్కువ ఉంది మామా, వేరీ గిరాకీ వెరీ గిరాకీ స్టాండర్డ్ సేవ్, ఓ పేర్లు గుర్తుపెట్టుకోకూడదా, ఊరి అమ్మాయి మళ్ళీ ఏదో పడేసాడు మామా, ఈ టూ టైడియా, అరే ఎవడు చేసిన డంబుల్స్ ఆడు పెట్టుకుండ్రా, డిసిప్లిన్ నేర్చుకుండ్రా, నిన్ను గుర్తుపెట్టుకున్నారా నేను, ఏంటి ఇదేంటి నా కుటుంబమా, ఐఆమ్ యువర్ పర్సనల్ ట్రైనర్, ఓ 3,000 రూపాయలు ఎక్కువ ఇచ్చావు, నీ కండలు కాదు గోల్డెన్ కొండల్లా చేస్తా, అర్థమవుతుందా, అది ఎత్తు ద బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అది ఇలా ఎత్తు, బాబాయ్ ఏ వీడు కూడా కొత్తగా వచ్చాడు, మిషన్ ఖాళీ లేదు, మిషన్ ఖాళీ లేక వెళ్ళిపోతున్నారా, నేను కొత్త మిషన్లు కొనాలా, ఓ మామ కొత్త మిషన్లు కొని పెడదాం రండి మామ షాప్లోకి,
ఎక్విప్మెంట్ కొత్త బెంచ్ ప్రెస్ ఉంది, ఇది ఉంది, నేను లాట్ పుల్ డౌన్ ఒకటి కొంటాను. వెయిట్ ట్రైనింగ్ ఎంత ఇంపార్టెంటో ఇది కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే నువ్వు స్టాండర్డ్ దా వచ్చే తీసుకో, యు ఆర్ న్యూ నాకు తెలుసు. వావ్ సచ్ ఎ బ్యూటిఫుల్ లేడీ ఇన్ ద గేమ్. మీకు ఏమీ తక్కువ జరగకుండా నేను చూసుకుంటాను జిమ్లో. అండ్ మీ వెనకాల ఉన్న మీ చెల్లి అని అంటే తోడు లేకుండా ఎలా జాయిన్ అవుతారని, అదే మా తోడు ఉంటారు ఒకళ్ళకొకళ్ళు జిమ్ అంటే మీకు తెలిసిందే కదా. నెక్స్ట్ ఎవరు ఎలీసా, యూ ఆల్సో వాంట్ స్టాండర్డ్? అందరూ స్టాండర్డ్ ఏంటి రా, ఒకడన్నా విఐపి తీసుకోండి రా, ఐఎమ్ వర్త్ ఇట్ రా. ఆకు మా అమ్మ ఎక్విప్మెంట్ కొందాం. నేను లాట్స్ పుల్ డౌన్ కొన్నానా, లాట్స్ పుల్ డౌన్ ఒకటి కొందాం. ఏంటి ఇది చూపిస్తుంది, యాడ్ లాట్స్ పుల్ డౌన్. కార్డియో కూడా కొనాలి మనం, కార్డియో యోగా కూడా చేపిద్దాం. యోగా ఇవన్నీ లెవెల్ 3 రిక్వైర్డ్ అంటాం. ఇప్పుడు ముందు మనం కట్టేద్దాం. ఏంటి ఇది కూడా తొడవాలా? షిట్ మ్యాన్, ఏ ఏ ఏంటి ఏంటి ఏమైంది? 10-star రేటింగ్ ఎందుకు ఇస్తున్నారు రా నాకు? ఇంత మంచి జిమ్ ఆకు బిల్డ్ చేస్తాను మామ, బిల్డ్ చేద్దాం మామ. సెలెక్ట్ ఇత్తేద్దాం. ఓకే ఇది వచ్చి రాగానే ఇక్కడ ఉంటుంది. ఓకే కొద్దిగా స్పేసింగ్ ఇచ్చుకొని పెట్టచ్చా, పక్క పక్కన పెట్టేయాలా? రే ఇవన్నీ కొన్నాను రా నేను, అందరికీ లాట్ పుల్ డౌన్ చేసి చంపెత్తాం ఏంట్రా? ఓ 3 లాట్ పుల్ డౌన్స్ కొన్నామమ్మ నేను, అప్పుడే నాకు తెలియదురా నేను కొన్నట్టు కూడా. ఓకే సైకిల్ ఎప్పుడు కూడా ఎక్కడ పెట్టావు అనుకోమమ్మ. ఇటు నీట్గా పైన బిల్డింగ్ చూసి అక్కడ నుంచి ఆ అమ్మాయితో మాట్లాడుకుంటా ఇటు అటు వెళ్తాను, కార్లను చూసి తొక్కుకుంటారు అనమాట. ఓకే ఇక్కడే థ్రెడ్మిల్ కూడా ఇక్కడే రావాలి. ఈ విండో ముందు ఇది చూసాం అనుకో, అమ్మో ఎంతమంది జిమ్ చేసేస్తున్నారో, మనం కూడా జిమ్ జాయిన్ అయిపోవాలని ఆశతో వస్తారు ఇలాంటి వాళ్ళు. ఆ జుట్టుకి రంగేంటి మామ, చెప్పరిగాని లెక్క ఉన్నామమ్మ నువ్వు. యూ లుక్ వెరీ సీరియస్. ఆ కళ్ళు ఏంట్రా బాపీడు, అమ్మాయిలు ఇంత అందంగా చేసి ఇల్లు ఏంటి ఇంత దారుణంగా చేశాడు. బ్రో జిమ్ రేటింగ్ పెరిగింది చూసారా బ్రో? బా మళ్ళీ చెమట వదిలేసి వెళ్ళింది అయ్యా ఆంటీ, చచ్చా ఇవన్నీ గబ్బు పనులు చేపిస్తున్నారా నాతో. ఫిమేల్ మోడల్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ బ్రో. స్టాండర్డ్ ఆ కావాలి తీసుకో, వెళ్ళిపో పక్కకు జరుగు పక్కకు జరుగు. నేను పర్సనల్ ట్రైనర్ వచ్చింది నాకు అమ్మా. వీడు వీడు మళ్ళీ అయ్యో గబ్బు పట్టేస్తుంది ఆంటీ. స్టాండర్డ్ అంట ఎమిలియా, వావ్ ఎమిలియా, ఐ యువర్ పర్సనల్ ట్రైనర్ బోర్డా. ఇదేంటి ఇది పక్కన? ఓ డియోడ్రెంట్, గబ్బు కొడుతున్న వాళ్ళకి డియోడ్రెంట్ కొట్టాలా? ఓ గబ్బు కొట్టేస్తుంది ఇది, ఆగే ఆగే ఆగే. నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నా పేరు తలుచుకుంటావు నువ్వు. అది ఇప్పుడు ఇప్పుడు భలే ఉన్నారు. ఓకే 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 ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది? అరే ఏంట్రా ఇంతమంది జనాలు ఏంట్రా, కన్ఫ్యూజ్ చేసేసి ఇది చేయకండ్రా. ఓ ఇద్దరు లాట్ పుల్లో వాళ్ళు కొట్టేస్తున్నారు మామ. వీడు మళ్ళీ జాయిన్ అవటకు వచ్చాడా, రాలేదేమో. యోగా యోగా కూడా చేపిద్దాం, యోగా మ్యాట్ ఈ మూల ఉండాలి. రా మిషన్ ఈ రెండిట్ల మధ్యలో పెడదాం. అది పరిగెడుతున్నారు, అది మామ ఐఎమ్ యువర్ పర్సనల్ ట్రైనర్ మర్చిపో. అది అది కొట్టు కొట్టు కొట్టు. అమ్మో ఏంటి 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 కాంపిటీషన్ ఏంటి? ఏంట్రా ఇంతమంది అయిపోయారంటారు నా జిమ్లో, వెరీ డర్టీ మైండెడ్ ఫెయిలర్స్లో తయారైనారా. ఏంటి ఇదేంటి ఇది ఎవడో వాడట్లేదు. ఓకే మామ ఇంకా నేను చాలా కొనాలేమో మామ. అయ్యా మళ్ళీ చెమటలు ఇది చిందిస్తున్నారా, చెమటలు చిందించి చుక్కలు చేసి. ఓకే ఇక్కడ బట్టలు బట్టలు కూడా దీంట్లో వేసుకోలేరు వీళ్ళు. ప్రొటెక్ట్ అట్ ఎనీ కాస్ట్ అంటే ఇదే చూసా, అది లోపలికి ఇది లోపలికి పుడితే లోపల ఏం మార్చుకుంటున్నారో బయటికి కనబడదు. లేడీస్ ఇప్పుడు ఎక్కడెవరు రా చెమటలు పిండేది వచ్చి, బాబోయ్ గబ్బాంటి వచ్చింది. ఇక్కడ కూడా తొడవాల్సి వస్తుంది బాబు. ఫుట్ స్టెప్స్ ఫుట్ స్టెప్స్. బ్రో డబ్బులు పెరుగుతున్నా అది మామ, కానీ బ్రో చాలా కష్టపడుతున్నావు బ్రో నువ్వు. ఏంట్రా టింగ్ 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 అని వస్తుంది, ఏమోలే మామ. ఇంకమ్మా బట్టలన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు రా. దీన్ని ఏటో ఇవన్నీ వేస్ట్ చేసే బదులు ఎవరికన్నా ఇది చేయొచ్చు కదా, డస్ట్బిన్లో పడేసేటప్పుడు. జిఎంస్ 97 యాడెడ్ అంట, యో యో యాడ్ అవుతానే అవుతుంది. ఇలా బట్టలు ఇంట్లో కూడా పడేసి ఉంటారు. గబ్బునా కొడుకులు సార్ మా జిమ్ వాళ్ళు, డిసిప్లిన్ నేర్పించాలి ముందు. డిసిప్లిన్ ఫస్ట్, ముందు నెక్స్ట్ బాడీ బిల్డింగ్ నెక్స్ట్. ఓకే ఆగరా బాబు, నీకు డియోడ్రెంట్ కొడతాను రా బాబు. అరే ఆగరా జిమ్ ఈజ్ క్లోజింగ్ అంట, అప్పుడే ఒక్క డేకే. అమ్మా ఒక రోజులోనే నాకు ఇంత పని చేయించారేంట్రా మామ.
వేరే లెవెల్ పని మామ. ఇది ఏంటి బ్రో, నాకు చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయ్యింది. నేను అసలు ఖాళీ లేనట్టు ఫీల్ అయ్యాను. ఏంటి మామ, నేను కార్పర్ చేయలేనే మామ. నేను ఏం కావాలంటే అది నా కంట్రోల్లో ఉండేది. కానీ ఇది చాలా దారుణంగా ఉందండి. నేను లెవెల్ 2లో ఉన్నాను అంట. మెంబర్స్ ఎంతమంది జాయిన్ అయ్యారు? 18 మంది జాయిన్ అయ్యారు బ్రో. ఫస్ట్ ఒక్క దాంట్లోనే, ఒక దీంట్లోనే. ఓకే, క్లోజ్ యువర్ జిమ్ అండ్ గో హోమ్, గో బెడ్ అండ్ స్లీప్ అంట. ఓకే, మనం కూడా జిమ్ క్లోజ్ చేసుకొని వెళ్ళి పడుకోమని ఇచ్చాడు. బట్ లెఫ్ట్ మెంబర్షిప్ 3 డేస్ 2 డేస్ 3 డేస్ 1 డే అంట. ఓకే, వీళ్ళు ఇలాగా డైలీ పేమెంట్ ఉంటుందంట, ఇవన్నీ ఉన్నారు. ఓకే, ఇది మెంబర్స్ లిస్ట్. అండ్ నేను ఇంకా నా దగ్గర 30,000 ఉన్నాయి కాబట్టి ఇంకా ఏమన్నా నేను కొనగలనేమో చూస్తాను. ఓకే, జిమ్ అంట. ఓ, క్లోజ్ జిమ్ డోర్స్, ఫ్రంట్ సైడ్, రిసెప్షన్, పూల్స్, లాకర్ రూమ్ 1st ఫ్లోర్, లాకర్ రూమ్ 2nd ఫ్లోర్, లాకర్ రూమ్ ఫిమేల్ అంట. ఏంటిది ఓరి ఎంకమ్మ, ఇంకా చాలా ఉన్నట్టున్నాయి బ్రో మనం ఎక్స్ప్లోర్ చేయాల్సినవి. బ్యాక్ టు మెనూ, అడ్వర్టైజ్. ఓ, ఎన్ని చోట్ల అడ్వర్టైజ్మెంట్ పెట్టచ్చా నేను? స్టార్టింగే పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్. ఓ, 3000 జిఎం కావాలంట. మామ వద్దు మామ, నేను అడ్వర్టైజ్ చేసేదానికన్నా మంచి సర్వీస్ ఇవ్వటానికి ట్రై చేస్తా. ఇంకొన్ని మిషన్స్ యాడ్ చేద్దాం, లైక్ ఇంకొన్ని మిషన్స్ యాడ్ చేసి క్లోజ్ చేద్దాం జిమ్ని. కస్టమర్స్ ఉన్నప్పుడు ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుంటే చాలా కష్టం. ఇది బెంచ్ ప్రెస్ నా దగ్గర ఒకే ఒకటి ఉంది. సో నేను ఇంకొక బెంచ్ ప్రెస్ అయితే యాడ్ చేయాలి. డంబుల్స్ కూడా ఒక సెట్ ఉంది. ఒక సెట్ చాలు చెప్పాలంటే, బట్ పర్లేదు, ఇంకో డంబుల్ సెట్ కూడా కొంటాను. ల్యాట్ పుల్ డౌన్స్ చాలా ఎక్కువైనాయి నా దగ్గర. సైక్లింగ్ పర్లేదు, కార్డియో 2 ఉన్నాయి. సైక్లింగ్ది పక్కన పెడదాం. అండ్ దాంతోపాటు మిగతా ఏది కొనాలన్నా సరే లెవెల్ 3 కావాలంట. నేను లెవెల్ 2 ఉన్నాను. అండ్ రా చైన్ చాలా ఎక్కువ ప్రైస్ ఉంది. దాని ప్లేస్లో మనం ఇంకా ఏమైనా కొనగలమా? లాకర్ రూమ్లో క్యూబికల్స్ అంట, ఏవో రిక్వైర్ లెవెల్ 3 అంట, డెకరేషన్స్ అంట. వావ్, టీవీ కూడా కొనగలనా? మోటివేషనల్ క్వోట్స్, పుష్ యువర్ సెల్ఫ్ టు లిమిట్స్, నెవర్ స్టాప్ అంటిల్ యు విన్ అంట. ఓహో, సో క్వోట్స్ కూడా పెట్టచ్చు. టైల్స్ వేయచ్చు అంట, నైస్. పెయింట్ చేయొచ్చు అంట జిమ్ని. అండ్ ఎక్స్ట్రా ఇది చేయొచ్చు అంట. పెయింటింగ్ కూడా మనం డిసైడ్ అవుదాం ఏం చేయాలి. బాబోయ్ చాలా పని ఉంది. ఓకే, నేను కొన్నా కదా, సో కొన్నవి బిల్డ్ చేద్దాం మనం. దాంట్లో నేను ఇటు సైడ్ పక్క పక్కన పెడితే కొట్టేసుకుంటారేమో దీని గురించి. ఇటు సైడ్ ఖాళీ ఉంది కదా, ఇటు సైడ్ ఒకటి పెడదాం మనం. ఓకే, జాగ్రత్తగా ఇటు సైడ్ కొద్దిగా ఇటు గ్యాప్ ఇచ్చి ఇక్కడ ఒకటి ప్లేస్ చేస్తాను. అండ్ దాంతోపాటు ఇటు సైడ్ కూడా ఒక డంబుల్ సెట్ అయితే ప్లేస్ చేద్దాం అమ్మ, ఆడు వీడు. ఓకే, అండ్ దాంతోపాటు ఎవరికన్నా స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళని నా కౌంటర్ పక్కనే పెట్టుకుంటాను ఒకటి ట్రెడ్మిల్. సో దట్ ఎవడన్నా తప్పు వాడుతున్నా సరే నేను చూసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఒక యోగా మ్యాట్, ఎవరన్నా ఇద్దరు కలిపి ఒకేసారి కోరు ఇవన్నీ కూడా చెప్పేయచ్చు. పక్క పక్కనే ఉంటే ఒకసారి ఇలా చేయండి రా అని చెప్తే ఇద్దరు కలిపి చేసుకుంటారు కదా. సో ఎక్విప్మెంట్ కూడా బాగానే యాడ్ చేసా. ఇంకా నా దగ్గర ఏమైనా ఉన్నాయా? లాకర్ రూమ్లో డెకరేషన్స్, పెయింట్స్ ఏమీ కొనలేదు నేను. ఇంకా ఏమైనా యాడ్ చేయాలా నేను జిమ్లోకి? ఎక్విప్మెంట్స్లోనే చూసుకుందాం. ల్యాట్ పుల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి నా దగ్గర. ల్యాట్ పుల్స్ నేను చేయనా పర్లేదు. ఇంకొక బెంచ్ ప్రెస్లో ఇంకోటి తీసుకుంటాను. అండ్ కుదిరితే రా మిషన్ ఇంకోటి తీద్దాం. ఓకే, రా మిషన్ కూడా ఇంకోటి తీసుకుందాం. రా మిషన్ ఇటు సైడ్ ఒకటి యాడ్ చేద్దాం. ఓకే, అండ్ దాంతోపాటు బెంచ్ ప్రెస్ ఇంకొకటి యాడ్ చేశాను. బెంచ్ ప్రెస్ బాబు, ఇది ఇల్లు అల మీద పడిపోతే కష్టమేమో. ఇక్కడ పెట్టగలిగితే కనుక ఇక్కడ పెడతాను నేను. ఓకే, ఓ ఇది వేరే బెంచ్ ప్రెస్ బ్రో. ఇది ఏమైనా సరి చేయాలా నేను? ఓ, రిపేర్ చేయాలా నేను? మరి రిపేర్ చేస్తే ఇదేంటి గాల్లో ఉంది, పైకి ఎందుకు వెళ్ళట్లా? రే, వస్తువులను రిపేర్ కూడా చేయించంటారా నేను? ఓకే, వెళ్ళేటప్పుడు అన్నీ తుడుచుకొని వెళ్దాం రోజు. సో దట్ అన్నీ మెయింటెనెన్స్ డే అని ఒకటి పెట్టుకుంటే సరిపోయిద్దేమో. యువర్ లెవెల్ 3 ఐటమ్ న్యూ ప్లేస్ అన్లాక్డ్, విటమిన్ బార్ అన్లాక్డ్, యూ కెన్ బై ఇట్ నౌ ఇన్ ద జిమ్ అంట. ఓకే బ్రో, అన్నీ రిపేర్ చేశాను. బట్ ఇంకోటి ఏదో ఓపెన్ అయింది పాపం. మనల్ని ఏదో క్లోజ్ చేయమంటున్నాడు. జిమ్ డోర్స్ క్లోజ్ చేయాలంట. ఒకసారి మనం అన్నీ క్లీన్ చేసుకున్నాం కదా, జిమ్ డోర్స్ క్లోజ్ చేసేసి వెళ్ళి వద్దాము. నాకు తెలిసి నేను చాలా టైం వేస్ట్ చేస్తున్నా జిమ్ సర్దటంలో. గో హోమ్, ఇట్ సైడ్ చూపిస్తుంది. ఏ క్యూట్ లిటిల్ లేడీ, నోబడీ కెన్
ఏంట్రా మీరు ఎలుగుతున్నారు ఏదో బల్బుల్లాగా? ఏం కుక్కలు ఇవి? అమ్మా ఈ కుక్క పేరు అంటే చెప్పడం అమ్మా తెలియదు నాకు. ఇది ఊరకొక్క, క్లాసిక్ ఊరకొక్క. ఇది ఇది హచ్ కుక్క. ఇది జర్మన్ షెపర్డ్. బ్రో యూ పిట్ బుల్ బ్రో, నిన్ను తీసుకున్నానంటే మామూలుగా ఉండదు, ఎవడన్నా వస్తే పిక్క పట్టేయటమే. కానీ నాకు ఎందుకో జర్మన్ షెపర్డ్ తీసుకోవాలని ఉంది, లేదంటే చిన్న హచ్చి కుక్కను తీద్దాం. వద్దు ఈరోజు కుక్క వద్దయా బాబు, మా మమ్మీ అసలు ఒప్పుకోదు కుక్క అంటే. మనమే ఎక్కువ మళ్ళీ కుక్క అంట. గో బెడ్ అండ్ స్లీప్. ఓకే ఎంటర్ అయ్యను, ఇది నా బెడ్డా స్లీప్. యు కాంట్ స్లీప్ నో అంట. ఓహో ఆల్రెడీ ఊరి అక్కమ్మ టైం ల్యాప్స్ ఇస్తున్నాను మా అమ్మాయిడు. ఓపెన్ జిమ్, మళ్ళీ రెండో రోజు స్టార్ట్ అయిపోయింది అయ్యా, మళ్ళీ నేను జిమ్ ఓపెన్ చేయాలంటారు. బ్రో కుక్కలు వెళ్ళిపోతున్నాయా బ్రో? ఇక్కడ నేను కుక్కని అడాప్ట్ చేసుకొచ్చామండి బ్రో. నేను నాకు తెలిసినంతవరకు ఇది ఎక్కువ బొచ్చు రాలిద్ది, ఇది తక్కువ బొచ్చు రాలిద్దేమో, ఒకదాన్ని అడాప్ట్ చేసుకుందాం. ఎంటర్ యువర్ నేమ్. కుక్క పేరేం పెడదామో మీరు చెప్పండి రా. ప్రస్తుతంగైతే క్యాన్సిల్ కొట్టి ఉంచుతున్న, అడాప్ట్ తీసుకోవట్లేదు. మీరు కుక్క నేములు పెట్టండి, ఎవరో హైయెస్ట్ నేమ్స్ ఏ కుక్క పేరుకి అయితే వస్తాయో దాన్ని నేనైతే అడాప్ట్ చేసుకొని, దానికి ఏ కుక్క దాని పేరేంటో కూడా చెప్పండి. ఓకేనా? నేను ఒకటే అడాప్ట్ చేసుకుంటాను, నేను ఎక్కువ అడాప్ట్ చేసుకోను. ఓకే, ఎందుకంటే చాలా చిన్న పిల్లల్లా చూసుకోవాలి కుక్కల్ని. వాటికి టైంకి ఫుడ్ పెట్టాలి, టైంకి ఇది స్నానం చేయించాలి, అన్నీ మనమే చేయాలంటే అమ్మ చాలా తలకండి. జిమ్కి వచ్చాను. ఓకే జిమ్ డోర్స్ ఓపెన్ చేశాను. ఓకే అండ్ ఇదేదో ఏంటిది, ఈ యూస్ హ్యామర్ అంట. ఓ ఏంది రచ్చ, అయ్యమ్మా నిజంగా కింద కాళ్ళు కుచ్చి కొట్టేసుకున్నామమ్మా. ఓకే వావ్, ఏమి ఇది? E2 బార్ అంట, విటమిన్ బార్. ఇంకమ్మా మామ ఇవన్నీ తెచ్చిపెట్టిచ్చాడు మామ మనతో, ముందు చెత్త బయట ఇవ్వాలి. బాబోయ్ కొత్త కస్టమర్లు వచ్చేసాయి బాబోయ్, నా రోజంతా ఇలాగ గడుతుంది మామూ. అప్గ్రేడ్ అయినాడు మేడం చెప్పండి. డాన్ బాయ్ లాగా ఏంటంటే అమ్మాయిలతో మాత్రం చెప్పండి అది ఇది అంటాడు. చెప్పరా వెళ్ళరా పక్క వెళ్ళరా కూర్చోరా అంటాడు. ఏంటి ఈ చెత్త క్లియర్ చేసేద్దాం అందరూలో. అమ్మ నీ గుండుగాడు ఏం తేడా చేయట్లేదు కదా, వీడి మీద లుక్ వేసి ఉంచాలి. లేంటి ఆడు చాలా తేడాలు చేస్తున్నాడు, చాలా ఎక్స్ట్రాలు కూడా చేస్తున్నాడు. ఐరన్ పెట్టిలో అమ్మ ఈ చెత్త కుండీలో ఎంత పడేసాను నాకే తెలియదు మామ. రే బట్టలు మార్చుకొని తీయచ్చు కదరా. రే అసలు ఆ లాగుడేంట్రా, ఎట్టేటట్టా అంటావు ఏంట్రా? ఇట్లా లాట్ పుల్ అంటే ఇట్లకి పడాలి, ఇలా ఇలా లాగి ఇలా పెట్టి ఇది ఈ మోషన్ చేయి. గో మార్కెట్ అండ్ బై చికెన్ రైస్ అంట. వావ్ క్యూట్ లిటిల్ లేడీ చేస్తుంది. ఇదేంటి ఇక్కడ చెత్త ఉంది, చెత్త పడేయాలి. ఏంటి ప్రోటీన్ గివ్ మీ, ఐ గెట్ ప్రోటీన్ షేక్. E2 ఫిల్ ద మిషన్ ప్రోటీన్ పౌడర్ ఆఫ్ 5, వాటర్ బాటిల్ ఆఫ్ 5. ఈ గివ్ ప్రోటీన్ షేక్ అంట. ఓర్ బాబోయ్ ఏదో కొనుక్కరమ్మ నాటి ఏదో చూపిస్తుంది, దాని దగ్గరికి వెళ్ళి రావాలన్నా. అరే ఆంత్రోపుల్ జిమ్ని చూసుకుంటా ఉన్నానరా. సార్ ఒక అసిస్టెంట్ని పెట్టుకున్నా బాగుంది బ్రో, ఎవరన్నా అసిస్టెంట్ ఉంటే కనుక కౌంటర్ చూసుకుంటారు కదా. ఓకే ఇక్కడికి వచ్చా. గో టు మార్కెట్ బై చికెన్ రైస్ అన్నాడు. ఇదే చికెన్ రైస్ ఏమో, ఎంత ఇది? 3 GM అంట. ఓకే నా దగ్గర చాలా ఎక్కువ ఉంటాయి, మొత్తం ఫ్రిడ్జ్ పట్టుకెళ్ళిపోదాం. ఓకే E2 క్లోజ్ ద డోర్. వాటర్ బాటిల్స్ 5 కావాలన్నాడు కదా, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే వే ప్రోటీన్ అంట, పంపెడిక్టా ప్రీ వర్కౌటా ప్రోటీన్ వే ప్రోటీన్ పౌడర్ అంట. పంపెడిక్ట్ అంటే ఏయో, రే ఏంట్రా డ్రగ్స్ ఇచ్చేస్తున్నారా ఏంట్రా మన జిమ్లో? రే బాబు ఇదేదో ఈ ప్రోటీన్ బై స్నాక్స్. ఏంటి కుక్క బొమ్మ వేసింది, కుక్క ఏమో ఇవన్నీ అవసరం కొంటున్నాయేమో. ఓకే ఓకే వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం, కొనమన్నాయి కొన్నాం కదా. ప్లేస్ చికెన్ రైస్ టు రిఫ్రిజిరేటర్ అంట. ప్లేస్ చికెన్ రైస్ టు రిఫ్రిజిరేటర్. ఈ ఓపెన్ డోర్ ఫిల్ అయిపోయినాయి ఆటోమేటిక్గా. ఇదేంటి ఇది ఫిల్ చేయాలి మిషన్. E2 ఫిల్ ద మిషన్. ఓకే 100% ఫిల్ చేసి ఇప్పుడు తీసుకొని ఫిల్ కొట్టి. ఓకే ఓకే సార్. ఇదేంటి ఇది? E2 కుక్ అంట. ఒరు బాబాయ్ ఇదేదో పడేసేటీడు, టైడీ చేయాలి దీన్ని.
ఏంటి దీన్ని వాడలేరు, ఇది పడేసాడు రా ఎవడో, రే గొప్ప వాళ్ళు కదరా నాయన. ఓకే ఓకే ఓకే, అంత కుశలమే. ఇక్కడ కూడా ఏంట్రా రే బాబు, ఇక్కడ ఎవడరా ఇది వస్తుంది, ఈ ప్యాంట్లు ఏరుకోవటం. షా ఇది క్లీన్ చేయాలి, ఈ రూమ్ కూడా క్లీన్ చేయాలి. అసలు ఎవడో మాట అనట్లేదు, మళ్ళీ పాప వచ్చింది. ఇంత నీకేం కావాలమ్మా, స్టాండర్డ్ మెంబర్షిప్ తీసుకో అమ్మా వెళ్ళు. ఇంకా మళ్ళీ వచ్చేసింది తెల్ల పాప, ఊరి ఇంకా మళ్ళీ ఇక్కడ ఎవడో పడేశాడు. చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది ఈ జాబు. రే మీకేం కావాలరా, చికెన్ రైసా? రే రే గబ్బు కొట్టేస్తున్నాడు రా, రే గబ్బు తెచ్చేస్తున్నారు రా, గబ్బు లేపుతున్నారు రా జిమ్ని. రే బాబు ఆగరా రే, ఊయ్ బ్రో ఏం బ్రో అలా కొడుతున్నప్పుడు ఏను రా నేను కొట్టేది. ఇడికండి చికెన్ రైస్ కావాలంటే ఏది తీసుకో. ఈ కుక్ ద చికెన్ రైస్, అబ్బా నీకు ప్రోటీన్ షేక్ కావాలి, ప్రోటీన్ షేక్ రెడీరా తీసుకొని వెళ్ళిపో. అరే నీ చికెన్ కుక్ అవుతుందిరా ఇదిగో. అబ్బాబో ప్లేటు స్పూను చికెన్ రైస్ కూడా ఇక్కడే తింటారా మీరు? ఓరి నాయన ఈడెవడ గబ్బు ఎక్కిచ్చేస్తున్నాడు బాబోయ్, మళ్ళీ గబ్బు బాబోయ్. అరే ఆగరా నువ్వు, ఈడేదో పడేసి కూడా వెళ్ళిపోతున్నాడు బ్రో, మేనర్స్ లెస్ ఫెలో. ఎటువంటి ఎటువంటి లైఫ్ బతికేటోడిని, ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇవి చేసుకోవాల్సి వస్తుంది. నీకు చికెన్ రైస్ కావాలా మామా? డోర్ క్లోజ్ చేయాలి ముందు, నాకు లేకుండా పోతుంది డిసిప్లిన్. బాబాయ్ కొత్త వాళ్ళు వచ్చారు, ఎగెట్టిస్తున్నారు బ్రో ఇల్లు. అప్పో టప్పో 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 టప్పో, ఏదో పని వస్తానే ఉందిరా. ఓ ఓ గుడ్ స్టెప్స్, స్టెప్స్ ఉండదు. ఇంకా ఎవరన్నా గబ్బు చేసినారా? వీళ్ళకి ఏవో కావాలండి, చికెన్ రైస్ కావాలా? అరే తీసుకోరా, నువ్వు ముందు వచ్చావు కదా తీసుకో. అమ్మ ఇందాక ఇక్కడ చికెన్ రైస్ ఆర్డర్ చేసినాడు, వెళ్ళిపోయాడు కదా. నీకేం కావాలి, చికెన్ రైస్ కావాలా? జిమ్కి వచ్చి చికెన్ రైస్ ఏంట్రా మీ మొహం మండా? మామా మన జిమ్లో ఇంతమంది జాయిన్ అయిపోయారు మామ, వీళ్ళందరూ నన్ను హడావుడి పెట్టి కంగారు పెట్టేస్తున్నారు. ప్రోటీన్ షేక్ అయితే ఈజీ. యూ వెళ్ళిపో, లేడీస్ ఫస్ట్ బట్ సెకండ్ ఇచ్చా సారీ. ఈడెవడో ఇది పడేస్తున్నాడు. ఐ ఐ ఎందుకు తీసా మామా? రిపేర్ చేయకుండా ఇది అదే యాడ్ చేసేస్తే సరిపోతున్నట్టుందే, ఇన్వెంటరీలోకి తీసుకొని మళ్ళీ పెట్టేస్తే సరిపోద్దేమో. బాగా చేస్తున్నాడు, ఇదేదో కావాలి రిపేర్ చేయాలంట. అదే రిపేర్ పెట్టేశారయ్యా, ఓ అన్నీ ఇరిగిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి బ్రో. రద్దు మైసన్స్. ఓ మళ్ళీ వచ్చేసారు బాబోయ్, కొత్త కస్టమర్లు వచ్చారు బాబోయ్. చెప్పండి మేడం, స్టాండర్డ్ ఎల్సా, నీకు తెలుసా ఎవరు స్టాండర్డ్? అమాండా అమ్మాండా. ఇలా మనసులు అనుకుంటున్నాయి అన్ని జిమ్లోకి వచ్చిన కస్టమర్లు నిజంగా చెప్పామనుకో, జిమ్ ఒక్క రోజులో కూడా ఉండరు మామ. వీళ్ళు మీ చికెన్ రైస్ వస్తున్నా మామా? ఎస్ సార్ చికెన్ రైస్ సార్. ఇదేంటిది? ఓ ఇది నొక్కితే చాలు, ఇది వచ్చేసిందా? ఇద్దరిద్దరికి ఒకేసారి ఇవ్వచ్చు. ఆగండి బ్రో, ఇప్పుడే పెట్టా, కుక్ అవుతుంది. ఓకే అయిపోయింది ఆల్రెడీ, తీసుకో బ్రో నువ్వు తీసుకో. న్యూ ఐటమ్ అన్లాక్, న్యూ లాకర్ రూమ్ ఐటమ్ ఆఫ్ షవర్ క్యాబిన్ అన్లాక్. ఓకే బ్రో. వీడు ఇంకా ఏయో యాడ్ చూపించేస్తున్నాడు బ్రో. ఫస్ట్ లెవెల్ థర్డ్ లెవెల్కే జిమ్ ఇలా అంత అతలాకుతలంగా ఉంటే నాకు రాడ్డే ర్యాంపే. రే చేస్తున్నానే రిపేరు. ఓకే మా అన్ని వెళ్ళిపోయింది కదా. ఓకే అన్నీ ఇది చేస్తాను మామ. నీకేంట్రా ప్రోటీనా? నీది ఫస్ట్ అయిపోద్దిరా, తీసుకో ప్రోటీన్ తీసుకో, ఎంజాయ్ చేయి. ఓ కస్టమర్లు చాలామంది వెయిటింగ్, చెప్పండి అమ్మా. లో క్లాస్ తీసుకో బ్రో. బ్రో నేను ఏం తప్పు చేస్తున్నా బ్రో, అందరూ లో క్లాస్ కస్టమర్లు వచ్చి లో అడుగుతున్నారు. స్టాండర్డ్ కనీసం స్టాండర్డ్ అడగండి రా, నేను ఇబ్బంది పడనరా, ఇంత ఎక్విప్మెంట్ పెట్టి ఇంత కష్టపడుతున్నాను బ్రో. బ్రో ఈ లో క్లాస్ మెంబర్షిప్. ఓకే బ్రో డన్ బ్రో, అయిపోయింది. రండి వేదా కమ్, ఫస్ట్ విఐపి. ఐ వాంట్ టు రిజిస్టర్ ఫర్ విఐపి. ఫస్ట్ విఐపి రిజిస్ట్రేషన్ లియాన్లీ గోర్డ్రీ జిజిక్చి కుంభం చిచికిరి విఐపి తీసుకుంది బ్రో. నేను పక్కన నుండి నేను చేపిస్తానమ్మా నీతో జిమ్ము. బాబోయ్ ఈడాడు గబ్బు కొట్టేస్తున్నాడు బాబోయ్. బ్రో ప్లీజ్ బ్రో,
ఎట్లా చేయకండి మీరు, వెళ్ళిపో. నీకు చికెన్ రైజా, డోర్ క్లోజ్. ఇంకా చికెన్ రైస్ అయిపోయిందా? ఓకే అయిపోయింది. ఇంకో తీసుకోమమ్మా, చికెన్ రైస్ తీసుకో. జిమ్ డర్టీనెస్ 10% అంట, ఇది తీయాలి, ఈ ట్రాష్ వేయాలి. మా ఫస్ట్లో కొట్టించుకున్నారు కానీ ఓకే ఓకే. వాళ్ళకి వెళ్ళటం ఎలా ఇబ్బంది అవుతుంది చూడు. జిమ్లో ఇంత డర్టీనెస్ ఎలా వచ్చింది? జిమ్ డర్టీనెస్ ఇంకా 6% అంట, ఎలాగా? ఎవడా డర్టీ ఫైలో? ఓకే కింద ఉంటాయి. ఏం కావాలి? మిల్క్ షేక్, ఎల్బో, చికెన్ రైస్. చికెన్ రైస్ తీరా. ఇదేంటిది? యు హ్యావ్ నో కుకబుల్ ఫుడ్ అంట. తీసుకో అమ్మ ప్రోటీన్ షేక్. ఏం తాగుతున్నారు మామ మీరు అసలు ప్రోటీన్ షేక్? ఓకే జిమ్ డర్టీనెస్ ఎక్కువైపోతుంది, క్లీన్ చేయాలి బ్రో. ఇంకా 7% ఏంటరా రే, ఈడో కంపు కొట్టేస్తున్నారు. ఇంకా వాళ్ళు రైస్ ఇద్దరికి చికెన్ రైస్ అనా? మాట్లాడుకోండిరా. రే 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 రే, ఏంట్రా చికెన్ పెట్టాను రా, వేస్ట్ అయిపోద్ది రా చికెన్ రా. రే చికెను మామా ఊరి ఎంకమ్మ ఆగే, కనీసం నువ్వు గబ్బాన కొట్టకుండా వెళ్ళే. బ్రో బ్రో బ్రో, మీ చికెన్ రైస్లు రెడీ బ్రో, పెట్టా బ్రో ఓవెన్లో బ్రో. మీరిద్దరు ఏం ప్లాన్ వేసుకున్నారు బ్రో? బాట్నా కొడుకులు చా, మొత్తం అన్ని పడేసిండ్రు రయ్యా. టైడీ అప్ అంట చేస్తాను బ్రో. ఓకే జిమ్ డర్టీనెస్ లెవెల్ 4% అంట మామ. ఎలా 4% అయింది? ఓకే 3%కి వచ్చింది. ఆగండి బ్రో, ఇది ఎక్స్ కొట్టి సరిగ్గా పెడదాం మామ. నాకు బుద్ధి వచ్చింది గైస్, ఎలాగో ఏం కనబడట్లేదు. ఇది అలా తిరుగున్నా సరే నో ప్రాబ్లం, బట్ స్టిల్ ఓకే. ఇది ఇక్కడ కట్టాను. జిమ్ డర్టీనెస్ లెవెల్ 3% ఉంది, ఎందుకు ఇక్కడ లేదు? వీళ్ళు ఏమైనా పడేశారా? ఇక్కడ ఏం పడేయలేదు, లాకర్ రూమ్ ఇంత పెద్దగా ఉంది. మామ వేర్ ఇస్ డర్టీనెస్ మామ, ఐ కాంట్ ఫైండ్. మీకు ఎవరికైనా డర్ట్ ఎక్కడ ఉందో కనబడితే చెప్పండి బ్రో. అండ్ అబ్బు చాలా టైం అయిపోతుంది. సరే సరే ఓకే, ఒక్కసారి అన్నీ రిపేర్ చేసేసుకుందాం. బాబాయ్ పెద్దానికి వెళ్ళి చేయాలంటే ఇంక సావే. మన జిమ్లోకి వచ్చిన వాళ్ళకల్లా పెద్ద పెద్ద ల్యాట్లు వేసుకొని వెళ్తాడు, ఆడికి అర్థం కాదు ఏంటో అని. ఓకే లాకర్ రూమ్లో ఇయో పెట్టు, ఏదేదో ఇంకా బిల్డ్ చేయని ఏదో అన్నాడు కదా బ్రో. ఆగు ఒకసారి, ఇంకా ఏవో బిల్డ్ చేయమని షాప్లో నాకు బోల్డ్ ఓపెన్ అయి ఉంటాయి. రిక్వైర్స్ లెవెల్ 4 అని అన్నది కదా. ఇంకా ఓకే కొత్త కొత్త మిషన్లు అయితే ఓపెన్ అయినాయి మామ. అండ్ లాకర్ రూమ్లోకి షవర్ క్యాబిన్స్ యాడ్ చేయమన్నాడు. సో మనం షవర్ క్యాబిన్స్ యాడ్ చేద్దాం. జిమ్ క్వాంటిటీ +1 అంట, ఇదేదో బెంచ్ అంటున్నాడు. కూర్చోటానికి బెంచ్ కూడా పెడదాం, లాకర్ క్యాబిన్స్ కూడా యాడ్ చేద్దాం. ఓకే ఐ మీన్ ఫస్ట్ లేడీస్, ఫస్ట్ లేడీస్ దాంట్లో పెడదాం. బిల్డ్ చేసేది ఉంది కదా లాకర్ రూమ్లో. షవర్కి ఎవరికి కనబడకుండా ఈ మూల పెడతాం. ఓకే ఇక్కడ షవర్ ఉంటుంది. ఐ మీన్ ఈ డస్ట్బిన్ ఇక్కడ తీసేయచ్చు, నన్ను అడిగితే ఇక్కడ తీసేసి ఇది కూడా ఇక్కడ తీసి ఏం చేస్తానంటే ఈ షవర్ తీసుకెళ్ళి మూల పెట్టేస్తాను. ఓకే ఆ మూల నీట్గా పెట్టాను. ఇంకా నన్ను అడిగితే లాకర్ రూమ్లో ఇది ఉంది కదా, ఈ లాకర్ కూడా ఇక్కడ పెట్టుకునేలాగా పెడదాం. ఒక లాకరు దాంట్లో పెట్టుకొని స్నానంకి వెళ్తాడు. డస్ట్బిన్ ఒకటి తీసేసా కదా, డస్ట్బిన్ కూడా పెడదాం. డస్ట్బిన్ ఇది ఎక్స్ట్రాస్. డస్ట్బిన్ కూడా లాకర్ దగ్గర వద్దు, ఏమైనా ఉంటే ప్రాబ్లం ఏమైనా ఉంటే ఈ డస్ట్బిన్ వాడుకుంటాడు బయటకు వచ్చి. ఓకే
అండ్ ఇప్పుడు వీళ్ళ దాంట్లో కూడా అదే విధంగా టెస్ట్ చేసేద్దాం. బెంచ్ వేయటం మర్చిపోయినా దాంట్లో. ఓకే లాకర్ రూమ్ వీళ్ళు ఇక్కడ బెంచ్ మీద వెయిట్ చేస్తారు ఎవరన్నా ఉంటే కనుక. ఓకే అండ్ వీళ్ళు కూడా ఇటు సైడ్ బెంచ్ మీద వెయిట్ చేస్తారు. ఏమైనా ప్రాబ్లం అయితే ఎవరన్నా కూర్చుంటే ప్రాబ్లం నాకు కనబడితే ఇక్కడ సాల్వ్ చేయొచ్చు. లాకర్ రూమ్లో వీళ్ళకి కూడా ఒక వాష్రూమ్ పెట్టాలి. వాటర్ దగ్గర దగ్గరలో ఉన్నట్టు ఉంటాయి కదా వాళ్ళకి వీళ్ళకి కూడా. పైప్ కనెక్షన్ ఈజీగా ఉంటుంది. ఇటు అటు షవర్ ఉంది అండ్ దాంతోపాటు లాకర్ రూమ్ పక్కన ఇక్కడే పెట్టేయాలి. ఓకే వీళ్ళకి ఎలాగో డస్ట్బిన్ అక్కర్లేదు జెంట్స్కి నాకు తెలిసినంత వరకు. ఇది ఇది లేదు లాకర్ రూమ్ డెకరేషన్ స్టైల్స్ పెయింట్స్ ఏం అక్కర్లా. నా దగ్గర వే ప్రోటీన్లు 15 ఉన్నాయంట, ఈ 4 ఉన్నాయంట. ఇన్ని మేనేజ్ చేయాలా జిమ్ ఓనర్ అంటే ఎక్కమ్మా ఏమ్రా ఇంత కష్టంగా ఉంది. షా ఓకే బ్రో అన్ని మిషన్లు రిపేర్ చేశాను బ్రో. ఇంకా కొన్ని మిషన్లు కొత్తవి వచ్చినాయి కొనటానికి. నేను డెకరేషన్ రూమ్ది ఫస్ట్ చేసాను, డెకరేషన్స్ కూడా యాడ్ చేయొచ్చు మనం. మనం ఏది స్టాప్ థింకింగ్ స్టార్ట్ డూయింగ్ ఇది పెడదాం. అండ్ దాంతోపాటు డూ ఇట్ ఫర్ ద పీపుల్ హూ వాంట్ యూ టు సీ యూ ఫెయిల్ అంట. ఇది ఏం మోటివేషనల్ కోటు. టీవీ స్పీకర్ పెడితే సౌండ్లు యాడ్ అవుతాయేమో అది వద్దు. ద ఓన్లీ బ్యాడ్ వర్కౌట్ ఈస్ దట్ వన్ యూ డోంట్ డూ. ఓకే ఇది పెడదాం. అండ్ టైల్స్ అమ్మో టైల్స్ ఫ్లోరింగ్ మార్చచ్చు అంట బ్రో. సర్లే సర్లే బెంచ్ ప్రెస్లో ఈ ల్యాట్ పుల్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. నా దగ్గర లేనిదేమన్నా ఉంటే పెక్క డెక్ ఒకటి, లెక్కర్లు ఒకటి, లెగ్ ఎక్స్టెన్షన్ ఒకటి అండ్ ఇదేదో డంబుల్ స్టాండ్ అంట. అబ్బో 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 ఇవన్నీ కావాలంటే ఇంక మనం ఇంకా చాలా దానికి వెళ్ళాలి. బట్ ఈ ఇప్పుడు ఎక్కడ ప్లేస్ చేద్దామో చూద్దాం. సో ఇది మధ్యలో ప్లేస్ చేస్తాను. ఐ మీన్ నాకు తెలిసినంత వరకు ఈ మూల పెట్టచ్చు, ఇక్కడ బాగానే ఉంటుంది ఇది. ఓకే యోగా మ్యాట్లు ప్రతి జిమ్లోనూ మధ్యలో ఉంటాయి బ్రో. ఓకే ఇప్పుడు మిగతా ఇవి ఉన్నాయి కదా ఇవి ఇక్కడ పెట్టుదాం. సో దట్ లెగ్స్ ఇటు వస్తాయి కదా, ఐ మీన్ నా లెగ్ చేసేటట్టు అయితే కనుక ఇటు పెడదాం మిషన్. అబ్బో కాళ్ళు తీసుకెళ్ళి గోడ కొట్టేసుకుంటాడేమో మామ, ఎట్టుండాలి బ్రో నాకు అర్థం కావట్లేదు. ఓకే ఇదైతే ఇటే ఉండాలి సో దట్ ఇట్లా కాళ్ళు లేపుతాడు అప్పుడు. ఓకే అండ్ ఇది ఇది ఇంకో కొత్తది, ఇటు పెడదాం ఇటు నుంచి చేసుకుంటాడు అనమాట. ఇది దీని పక్కన పెట్టాను. ఇంకా బిల్డ్ చేయాల్సిన ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు జిమ్ మధ్యలో పెడదాం. ఇక్కడ వేసి ఉంచుతా ప్రస్తుతానికి ఇక్కడ ఉంచుతాము. అండ్ నాకు తెలిసి నేను చాలా జిమ్ అప్గ్రేడ్ చేశాను బట్ ఫ్లోరింగ్ అప్గ్రేడ్ చేసుంటే ఇంకా బాగుండేమో. ఇంకా నాకు జిమ్ డర్టీనెస్ 3% ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఓ అప్పుడే చీకటి పడిపోతుంది మామా. 2 రోజుల్లోనే నేను అరే ఏంటి అసలు ఫస్ట్ ఎపిసోడ్ లాగా ఉందా, నేను ఇంత ఎలా బిల్డ్ చేసేస్తున్నాను రా ఒక ఎపిసోడ్లోనే. మామా ఐ హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ దిస్. నాకైతే చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది ఈ గేమ్ బట్ అన్నీ సర్దుకున్నాను. అండ్ మన దగ్గర ఎన్ని మెంబర్స్ ఉన్నారో తెలుసా, డే 2 ఆపేసే పాటికి నా దగ్గర 18 మెంబర్లు ఉండాలి, 36 మెంబర్లకు వెళ్ళినాయి. అండ్ నా దగ్గర విఐపి పాస్ మెంబర్ కూడా ఉన్నాడు. ఏది విఐపి పాస్ అని ఎక్కడ స్టాండర్డ్ 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 కదా విఐపిది చూపిస్తా మీకు చూడండి. పేరు లైలా గోర్డాన్. లైలా తీసుకుంది విఐపి మెంబర్షిప్ $275 డైలీ పేమెంట్. ఇది మామూలుగా లేదు, చితక్కొట్టేసాం మనం. ఏంటి నేను ఇంటికి వెళ్ళక ముందే టైం మారిపోయి ఇదన్నీ కూడా అయిపోయేలా ఉంది. ఈ మిషన్ కూడా ఫిల్ చేసుకుందాం బ్రో. చికెన్లు ఇక్కడ ఉంటే పాడైపోయినాయం బ్రో. రేపొద్దు వచ్చిన తర్వాత రేపొద్దున అయ్యి ఇచ్చేద్దాంలే వాళ్ళకి, ఏముందలే. డోర్స్ క్లోజ్డ్ అండ్ ఫర్ సేల్ సెకండ్ జిమ్ రిక్వైర్స్ లెవెల్ 8 $25 అంతే అంట. నేను ఈ జిమ్ కూడా ఓపెన్ చేయొచ్చు, ఇక్కడ కూడా ఒక స్టాండ్ పెట్టచ్చు. బాబోయ్ ఈ రెండు మేనేజ్ ఇది మేనేజ్ చేయటం కానీ నా జిమ్ ఎంత అందంగా ఉంది. నేను ఫ్లోరింగ్ చేస్తే ఇంకా బాగుంటుందేమో. ఫ్లోరింగ్ ఏమైనా యాడ్ చేయగలనా? ఓ 100 టైల్స్ 1000 చేయమంట. 100 టైల్స్ అని కొడితే ఏమవుద్ది? రే రే 2 సార్లు కొన్నాను రా, సేల్ చేసేటి వెళ్ళారా?
కొనీసంగా బిల్డ్ చేద్దాం. సారీ గైస్. ఓకే, ఇది తీసుకెళ్ళి అమ్మాయిల దాంట్లో పెడదాం. అమ్మాయిల దాంట్లో సారీ. ఓకే, స్టాప్ థింకింగ్, స్టార్ట్ డూయింగ్. ఓకే, ఇది ఇంత అంగుంది. ఓకే, మంచిగా 2 కోట్లు కూడా పెట్టి డిజైన్ చేశాను. ఇంకా ఏంటి, టైల్స్ సెలెక్ట్. ఇదేంటి, ఓ భాయ్ సాబ్, ఓర్రర్రర్రర్రర్రర్రర్ర, ఎక్విప్మెంట్ ఏం కదపనక్కర్లేదన్నా. ఒకే దెబ్బకి అయిపోతుందిగా ఫ్లోరింగ్, ఇదేగా మనకు కావాల్సింది. అరే అరే అరే, ఫ్లోరింగ్ అప్గ్రేడింగ్ రా, డూయింగ్ రా, వాట్ ఈస్ దిస్ టైప్ బిహేవియర్ మామా. ఓకే, జిమ్ ఎక్విప్మెంట్ ఉన్నదాకా చేసాను. నాకు తెలిసి నేను ఇంకా ఇంకొద్ది కొనాలి ఫ్లోరింగ్కి. ఓకే, ఇంకో 100 కొన్నాను. 200కి ఎంత వచ్చేసిందంటే ఇది సరిపోతాయి అనుకుంటున్నాను నేను. ఫ్లోరింగ్ ఆల్సో డన్ విత్ కాస్ట్లీస్ట్ ఆఫ్ ద కాస్ట్లీస్ట్ కాస్ట్లీస్ట్ ఇన్ ద కాస్ట్లీస్ట్ దాంతో చేసాను నేను. ఈ ఫ్లోరింగ్ చూసి మ్యాడ్ 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 అయిపోతారు రేపు పొద్దున్న వచ్చి. జస్ట్ ఇక్కడ వరకే చేసా బ్రో, ఇది కూడా ఫ్లోరింగ్ చేయాలా బ్రో? చాలా ఎక్కువ తీసుకుంటుందేమో బ్రో, బట్ ఫ్లోరింగ్ చేశాక ఏం లుక్ వచ్చిందిరా జిమ్. దీనికి పెయింట్ కూడా చేస్తారా? పెయింట్ కూడా చేయనా మామా? ఓకే, డెకరేషన్ పెయింట్స్ పెయింట్స్ ఏ కలర్స్ ఏ గోడకి వేయాలనేది నాకు అర్థం కావట్లేదు, బట్ ఐ థింక్ బ్లాక్ తీసుకుందాం. అండ్ బ్లాక్తో పాటు గ్రే తీసుకుందాం. దాంతోపాటు విల్ టేక్ పింక్ ఒకళ్ళకి, బ్లూ ఒకళ్ళకి. ఓకే, ఇప్పుడు నేను పెయింట్ చేయాలి అంటే ఓకే పెయింట్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ నాకు తెలిసినంత వరకు విల్ గో విత్ గ్రే. వావ్, గ్రే లుక్స్ నైస్ బ్రో. నైస్ నైస్ నైస్. ఓకే, ఒక వాల్ అంతా గ్రే పెయింట్ చేసామమ్మా. దీనికి దానికి డిఫరెన్స్ చూసి చెప్పండి బ్రో, ఎలా అనిపిస్తుంది? పైన సీలింగ్ కూడా పెయింట్ వేయగలనా నేను? బ్లాక్ బ్లాక్. ఓకే, పైన ఇది వేయలేం, బ్లాక్ ఇక్కడ వేస్తాను చూడండి. ఓ, అది బ్లాక్. ఈ బాబే, అప్పుడే 3 రోజులు స్టార్ట్ అయిపోయిందిరా, వచ్చేస్తున్నారా? నేను అసలు జిమ్ క్లోజ్ చేసి వెళ్ళి పడుకోలేదు మామ అసలు నేను. అండ్ నాకు అప్పుడే మెంబర్ వచ్చాడు, ఫ్లోరింగ్ చేసాం, డైరెక్ట్ విఐపీలు స్టార్ట్ అయినాయి మామ. విఐపీ విఐపీ తీసుకో తీసుకో, చేసుకోండి. అరే చూడండి మన ఎక్విప్మెంట్ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్గ్రేడెడ్ మామ. మీకు ఎటువంటి ఇది రాకుండా చూసుకుంటాను. ఇంకా ఈ ఫ్లోరింగ్ కూడా మార్చేస్తాను నేను, కుదిరితే. ఓకేనా, లాకర్ రూమ్ వాడుకోండి, షవర్ చేసుకోండి కావాలంటే. చచ్చా గర్ల్స్ దాంట్లోకి రాకూడదు, బాయ్స్ దాంట్లో ఎరా మామ, మీరు ఎంజాయ్ చేయండి. ఇంకా ఆడేంటి ఆ కాళ్ళు, లెగ్ అలా కొడతారా? ఓర్ నాయన, ఇది విఐపీ తీసుకుంటా చూడండి మామ. వాట్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ బిహేవియర్? స్టిల్ లో క్లాస్ మెంబర్షిప్స్? వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? ఐ సే, వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ యూ పీపుల్ ఆర్ అబ్సల్యూట్ గార్బేజ్. అచ్చా, ఈడేదో ఆర్డర్ ఒకటి కొత్తమాట. ఈ ఆర్డర్ ఏం కావాలి నీకు? చికెన్ కావాలా? నేను రాత్రి చికెన్ తీసి తీసుకో బాబా. అచ్చా బాబా, పండగ ఇక్కడ ఎప్పుడు చికెన్ పెట్టేసినా పర్లేదు అనమాట. రే ఈడేదో చేస్తున్నాడు రా, రే 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 రే, ఏంటి రేంటి ఏంటి 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 ఏంటి? బాబోయ్ బాబోయ్, గబ్బు కొట్టిచ్చేస్తున్నారు బాబోయ్. ముందు ఈ గబ్బు, దీని గబ్బు ఆపాలి. ఈడేంటిడు ఈడేంటిడు? రే రే రే, ఏంట్రా అమ్మాయిలతో, నువ్వేంట్రా గబ్బు ఏంటి మామ? రే ఎందుకు కోపంగా ఉన్నారు? ఈడి గుండు నా కొడుకు మారినట్లేడు. రే రే, ఏ రోగండ్రా మీకు, ఏ రోగండ్రా? ఏంట్రా ఈ లవ్ సింబల్ ఏంట్రా? రే రే, నువ్వేంట్రా, నువ్వేంటి? బయటిరా 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 బయటిరా. నేను కొట్టాలా వద్దా మామ? ఏ బాబోయ్ బాబోయ్,
రే నువ్వు లేడీస్ దాంట్లోకి ఎందుకు వస్తున్నావు, నువ్వు బయటిరా బయటిరా, లేడీస్ దాంట్లోకి ఎందుకు వెళ్తున్నావు నువ్వు, ఏంటి కథలు కథలు పడుతున్నావు ఏంటో, నువ్వు లేడీస్ దాంట్లోకి వెళ్తున్నాడు వీడు, లేడీస్ లోకల్ రూమ్లోకి వెళ్తున్నాడు బ్రో. మీరేం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు లేడీస్? బ్రో ఇక్కడ ఎవడో స్టెంచ్ పట్టించాడు బ్రో. రే నాకు ఈ ప్రాబ్లం ఏంట్రా, అమ్మాయిలు కాపాడుకోలేకపోతున్నాను రా. అయ్యి బాబోయ్ మామా, మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం, అంటిల్ దెన్ బాయ్ బాయ్ మామా, ఐఎమ్ సేవింగ్ ద గేమ్ రైట్ నౌ, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. నాకు చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది ఈ గేమ్. గబ్బు పట్టించేస్తున్నారు మామా నా జిమ్ని. నేను ఎంతో మంచిగా చేద్దాం, అందరినీ ఫిట్నెస్గా చేద్దాం అంటే ప్రతి ఒక్కడు అమ్మాయి దగ్గరికి వెళ్ళి లవ్ సింబల్ పెడుతున్నాడు అండి బ్రో లడ్డూ గారు. అండ్ వీటికి సొల్యూషన్లు ఏమైనా ఉంటే చెప్పండి. పక్కన జిమ్ కొనాలా, నాకు తెలిసినంతవరకు నా దగ్గర 27,000 ఉన్నాయి. అమ్మాయిలకి సపరేట్ జిమ్ పెట్టేద్దాం అనుకుంటున్నా, అక్కడ అమ్మాయిలకి మాత్రమే ఇస్తాను, సో దట్ ఈ ప్రాబ్లం రాదు. ఇట్ సైడ్ ఓన్లీ అబ్బాయిలకి మాత్రమే పెట్టేద్దాం. సో హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వీడియో, లవ్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఎపిసోడ్స్ ఎలా అనిపిస్తున్నాయో కింద కామెంట్లో చెప్పండి. అట్లీస్ట్ ఒక 5,000 లైక్స్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ద ఫస్ట్ ఎపిసోడ్. అట్లీస్ట్ ఒక 1,000 కామెంట్స్ చేయండి. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వీడియో, లవ్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ నౌ, take care, bye bye, love you, bye.